కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ ఆదేశాల మేరకు డీసీపీ మాదాపూర్, ఏసీపీ మియాపూర్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ రామచంద్రపురం పరిధిలోని బాంబే కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 సీఐలు, 6 ఎస్ఐలు మరియు 46 మంది పోలీస్ సిబ్బందితో సుమారు 120 ఏళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 17 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని కేసులు బుక్ చేశారు. గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు, కల్తీ మద్యం అక్రమ విక్రయాలు నివారించేందుకు స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలు మరియు ఇతర వేటిని అనుమతించేది లేదన్నారు. సిపి గారు అదేవిధంగా డిసిపి గారి ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్లో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే కొద్దిగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఏరియాల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని చెప్పి ఈ నెంబర్ లేని వెహికల్స్ గురించి కానీ, అదేవిధంగా ఈ బ్యానుడ్ ఏమైనా ఇల్లీగల్గా అమ్మే గుట్కా గురించి కానీ, సిగరెట్ల గురించి కానీ, అదేవిధంగా బెల్ట్ షాప్ల గురించి ఇది ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా దాదాపు ఒక 7 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా 80 మంది సిబ్బంది ఈరోజు ఈ కార్డన్ అండ్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. ఇదేవిధంగా ఇప్పటికీ మియాపూర్లో, అదేవిధంగా చందానగర్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది నిరంతరం జరిగింది. ఎవరైనా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేవారు కానీ, లేకపోతే ఏదైనా చెడు వ్యసనాలకు గురయ్యే వాళ్ళు కానీ, లేదు అంటే ఇట్లాంటి ఈ మద్యపానం కానీ, గుట్కా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లేని వెహికల్స్ ఒక 16 పట్టుకోవటం జరిగింది. అదేవిధంగా ఒకటి గుట్కా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది, బ్యాండ్ గుట్కా. అదేవిధంగా వేరే దగ్గర ఒకటి బెల్ట్ షాప్ కూడా సీజ్ చేసాం. ఈరోజు ఇక్కడ చేస్తున్నాం, అది రెగ్యులర్గా చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు మియాపూర్లో చేసినాం, నిన్న ఒక 2 బ్యాక్ చందానగర్లో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ, అదేవిధంగా దీని సరౌండింగ్స్ మొత్తం కూడా ఈరోజు చెక్ చేయడం జరిగింది.